వాక్యంలో దేవుడు చెప్తున్నాడు యూ హ్యావ్ టు ప్రే వి హ్యావ్ టు ప్రే మనుషులందరి నిమిత్తమై రాజుల అధికారుల హృదయం అంట దేవుని చేతులు ఉందంట ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడంట ఈ నిమిషం ఒకలాగా చెప్పచ్చేమో నెక్స్ట్ నిమిషం వేరేలాగా చెప్పచ్చేమో హూ నోస్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్సెషన్ గాడ్ మైట్ చేంజ్ కింగ్స్ హార్ట్స్ అధికారుల హృదయాన్ని మార్చగలుగుతాడు సమర్థుడా కాదండి ఎన్నిసార్లు ఎన్ని నియమాలు ఎన్ని శాసనాల్ని మార్చాడు కదా ఎస్తేర్ గ్రంథంలో చూస్తాము ఎన్నో గ్రంథాల్లో చూస్తూ ఉంటాం హౌ హీ చేంజ్ ద రూల్స్ బికాస్ ఇట్ ఇస్ గాడ్ హూ టుక్ ద అథారిటీ ఈ సమయంలో దేవా ఇంకను మాకు సమయమే అయ్యయా ఇంకా నీ లోకంలో ఎంతోమంది రక్షించబడని వారు ఉన్నారు యుక్రెయిన్లో ఎంతోమంది మరణిస్తున్న వారు రక్షింపబడని వారు ఉన్నారు ఆ రష్యా యొక్క అధికారిని మీరే మీ స్వాధీనంలో తీసుకోయా అని మనమందరం ఒక్కసారి విజ్ఞాపన చేతులెత్తి దేవా కనికరించయ్యా ఈ లోకాన్ని కనికరించయ్యా ఈ మనుషులందరినీ కనికరించమని అడుగుచున్నామయ్యా ఎంతోమంది అయ్యా చిన్న బిడ్డలు అమాయకులు యుక్రెయిన్ పౌరులయ్యా బలి అవుతున్నారయ్యా హ్యావ్ మర్సీ అపాన్ దెమ్ లార్డ్ హ్యావ్ మర్సీ లార్డ్ కనికరించయ్యా ఇక మరణాలు ఉండకూడదయ్యా ఇప్పటికే ఎంతో ఎన్నో వందలాది మంది చనిపోయి ఉన్నారయ్యా మనమందరం చేయవలసిన అవసరం ఉందండి నాకెందుకులే అనుకోకండి దయచేసి మనము సుఖంగా ఉన్నాం మనం క్షేమంగా ఉన్నాం మనకెందుకులే అని అనుకోకూడదు Who knows? Let us intercede for all people. Manushulandari koruku vignapana cheddama. Rajul kosam, adhikarul kosam, vignapana cheddam. Kanikarinchayya, krupachupiyayya. Tandri, deentoti samaptam avadaniki sahayinchayya. నీ జనులు తండ్రి తగ్గించుకొని నీ సన్నిధిలో మొరపెట్టినట్లయితే నువ్వు దేశాన్ని బాగు చేస్తావన్నవయ్యా స్వస్థపరుస్తానవయ్యా ఈరోజు ఈ లోకంలో జరుగుతున్న ఈ యుద్ధాల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా బాగు చేయ్యా విడిపించయ్యా నెమ్మది దయచేయ్యా నీ సమాధానము నీ శాంతి దయచేయ్యా అని అడుగుదామా హ్యావ్ మర్సీ లార్డ్ కనికరించయ్యా కనికరించయ్యా ఎంతో మంది రా అధికారం కోసము బలము కోసము శక్తి కోసము అమాయకులైన మనుషుల్ని చంపుతున్నారయ్యా దేవా కనికరించయ్యా మీ ప్రార్థనలో శక్తి ఉందని మీరు నమ్మాలండి మీరు నోరు విప్పి దేవా కనికరించయ్యా నెమ్మదిని దయచేయ్యా సమాధానం దయచేయ్యా దీంతో సమాప్తం చేయయ్యా అని అడిగినట్లయితే దేవుడు జరిగించడా అండి జరిగించడా డి యూ బిలీవ్ టు హూమ్ యూర్ ప్రేయింగ్ డి యూ బిలీవ్ ద గాడ్ హూమ్ యూర్ ప్రేయింగ్ టు గొప్ప దేవుడు శక్తిమంతుడు ప్రతి ఒక్కరు ఆయన అధికారంలో ఉన్నారు ఆయన స్వాధీనంలో ఉన్నారు ఏ రాజు ఏ అధికారి కూడా ఆయన చిత్తం లేకుండా సింహాసనం ఎక్కరంటండి ఆయన వాక్యం తెలియజేస్తా ప్రతి ఒక్కరు ఆయన చిత్తంలో ఉన్నవారే ఆయనకి ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడండి ఈరోజు అడగండి దేవా ఆ అధికారి అప్పుటి ఒక హృదయాన్ని మార్చేయ అధికార దాహము ధన దాహం నుండి విడిపించి దేవా సమాధానాన్ని వెతికే వారు ఉండడానికి సహాయం చేయా మర్సీ లార్డ్ సంగమా మనం ఎంతగానో ప్రార్థన చేయాల్సిన బాధ్యత దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎంతసేపు మన గోల కాదు మన గొడవలు కాదు మన పోరాటం మన బాధ కాదు ఓపెన్ ఎమౌతన్ సే దేవా కనికరించయ్యా కృప చూపి అయ్యా ఎంతో మంది వారి గృహాన్ని కోల్పోయారండి రోడ్ల పైన రైల్వే స్టేషన్స్లో చిన్న బిడ్డలు వేసుకొని నిద్రిస్తున్నారు భయము వణుకు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారని ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా కంటిన్యూస్గా ఆ భయంకరమైన శబ్దాలు కేకలు అరుపులు మరణాలు దేవా కనికరించయ్యా కృప చూపి అయ్యా
ప్రతి ఒక్కరు నీ రూపంలో చేయబడిన వారే కదయ్యా. నీవే ఒకసారి బాగు చేయి, విడిపించు, కాపాడు, భద్రపరచయ్యా, భద్రపరచు తండ్రి. నేను ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టను అని చెప్పిన దేవా, యుగ సమాప్తి వరకు నీ తోడుంటానని చెప్పిన దేవా, ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నామయ్యా. ఈ సమయంలో నీ వైపు చూసేవారు ఉండడానికి సహాయం చే. ఎవరు కూడా నీవు లేకుండా మరణించకూడదయ్యా. Nobody should die without you, Lord. నువ్వు తెలుసుకోనయ్యా, నిన్ను తెలుసుకోనయ్యా. సన్నిధిలోని బిడ్డలుగా మేమందరము మొరపెడుతుండగా మా మొరల్ని ఆలకించయ్యా. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అన్న రీతిగా దేవా, ఈరోజు మా ప్రార్థనకి చెవియొగ్గయ్యా. నువ్వు ఆకాశము తెరిచి నీవు నీ చెవిని పెడుతున్నావు కదయ్యా, నువ్వు వంగి చూస్తున్నావు కదయ్యా. ఎవరు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు నీ సన్నిధిలో మొర పెడుతున్నారో, వారి కోసం ఎదురు చూస్తున్నావు కదా దేవా. ఈరోజు సంఘముగా నీ బిడ్డలుగా మేమందరం కూడి రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రార్థన చేస్తుండగా దేవా, నీవే సమాప్తము తీసుకురమ్మని అడుగుచున్నానయ్యా, సమాధానం పరచమని అడుగుచున్నామయ్యా. ఇంకా మరణించింది చాలయ్యా, ఇంక ఇప్పటి వరకు పొందుకున్న నష్టము, ప్రాణ నష్టము, ఇల్లు నష్టము, స్థలము నష్టము, వారు సంపాదించుకున్నంత నష్టపోయారయ్యా, రోడ్ల పాలయ్యారయ్యా. వారిని కనికరించయ్యా, కృప చూపి అయ్యా, వారి మొరను ఆలకించయ్యా, మొరను ఆలకించయ్యా. నీ వాక్యానుసారంగా తండ్రి నువ్వు చెప్పిన విధంగా మేమందరం ప్రార్థన చేస్తున్నాగా దేవా, నీవే మా ప్రార్థన ఆలకించమని. ఇంతటితోటి ముగించకుండా తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉండడానికి సహాయం చేయ్యా. ఈ లోకములో ఉన్న ప్రతి మనుష్యుడి కోసము, మనుషులందరి కోసము విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా మాకు సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.